ఆత్మానడు సత్యములో పూడే నడుపు ముందుగా కూడి వచ్చిన సంఘ కుటుంబమైన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన స్వారి నా మమ్మన నా శుభములు తెలియచేసుకుంటున్నాను అదే రీతిగా ప్రభు ఎడల ప్రేమ కలిగి ఇంత ఉదయకాలమే దేవుని సన్నిధికి చేరి వచ్చిన కుటుంబ మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ప్రభునందు ఎంతగానో అభినందిస్తున్నాను దేవుడు మీకు ఇచ్చిన సహాయం నాకు ఆరోగ్యానికి దేవునికి స్తోత్రము కలిగి గాక ప్రార్థన చేసుకుందామండి ఈ సమయంలో దేవుడి నడిపింపు నిమిత్తం ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి సజీవుడవైన దేవ పాపం చేత మనంలో పడి ఉన్న మమ్ములను మరలా జీవనలోనికి నడిపించుటకు మీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి దారిగా పంపించి నీ సంకల్పమంతటిని నెరవేర్చుకున్న నీ కార్యసిద్ధికి నీ బలాతి నీ ఉన్నతమైన సంకల్పమునకు మా అపాదమస్తకము చేరుస్తూ స్థుతిస్తూ గణపరుస్తున్నాం బ్రహ్వా ఇదివి మానవ మాత్రుడు చేయలేని కార్యము మనుషుడు తన జీవితకాలంలో ఎన్నడూ యోచించలేనంత ఉన్నతమైన సంకల్పము తండ్రి నువ్వు దేవుడవు గనుక నువ్వు మాత్రమే యోచన చేయగలిగిన శక్తి కలిగిన గనక నువ్వు మాత్రమే జరిపించగలిగేటువంటి అధికారం కలిగిన వాడవు గనక నువ్వు జరిగించి ఉన్నావు దేవా ఇందులో మేము పాలిపంపులు పొందుకునుట మా జన్మధన్యత ప్రభువ మేమే మీ కుమారుణ్ణి రక్షకునిగా అంగీకరించకపోయి ఉంటే ఈరోజు స్థుతించడానికి మాకు కారణం ఉండకపోయేది ఈరోజు ఆనందించడానికి మాకు హేతుగా ఉండకపోయేది పుట్టి మరణించిన మా బ్రతుకుకు అర్థం ఉండకపోయేది ప్రభు ఈరోజు మా బ్రతుకులకు అర్థాన్ని ఇచ్చింది మీరు మా బ్రతుకులో మీ నెరవేర్పును జరిగిస్తుంది మీరు అన్నింటికి నువ్వే ఆరాధ భూతుడవు ప్రభు నీవే అధికారం కలిగిన వాడువు నీవే ప్రభు అని సమస్తమును నీకు సమర్పించుకుంటున్నాం నీ కుమారుని యొక్క త్యాగమును సంపూర్ణంగా ఎరగగలిగేటువంటి ధన్యత మాకు ఇవ్వండి ప్రభు మేము బహు కొంచెం ఎరిగి ఉన్నాం ఆయనని కానీ ఆయన మా నిమిత్తము ఎంతో గొప్పగా చేసి ఉన్నాడు ప్రభు ఆయన జరిగించిన తన సమస్తమైన అర్పణ అంతటిని ఎరగలిగే మనసు మాకు సమృద్ధిగా ఇవ్వండి దేవా ఆయన వల్ల బ్రతుకుతున్నాం ఆయన వలన చెల్లించుతున్నాం ఆయన వలన కలిగి ఉన్నాం ఆయన కొరకు సృష్టింపబడి ఉన్నాం ఆయన కొరకు సమర్పింపబడి ఉన్నాం ఆయన కొరకు అలంకరింపబడి ఉన్నాం సమస్తమును ఆయన కొరకు మమ్మల్ని నువ్వు చేసి ఉన్నావు కదా ప్రభు ఆయనను సంపూర్ణంగా ఎరువుటకు మాకు కృపనివ్వండి ప్రభా ఈ దినము వినబోతున్న సంగతుల ఎడల మనసును నిలుపుకోగలిగేటువంటి ఏకాగ్రతనివ్వండి మాతో మాట్లాడండి ప్రభా మమ్మలను ధైర్యపరచండి మీ యొక్క ఆనందమును మాతో పంచుకొని మమ్మలను కూడా ఆనందింపచేయండి మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ఎవరిని కూడా ఈ దినము వట్టి చేతులతో పంపకండి ప్రభా భూసంబంధంగాను పర సంబంధంగాను సమృద్ధి కలిగిన దీవెనల చేత నింపి ఈ దినం మమ్మల్ని పంపించమని మీకు అప్పగించుకుంటున్నాం దయచేసి నన్ను మరుగుపరచండి నీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించి నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మీరే ప్రభావం అందుకున్నామని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడి ఏ స్వారి ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ ప్రభువు మన కొరకు పుట్టి ఉన్న కారణమును బట్టి శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ అదే రీతిగా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండి కృపయు సమాధానం మీకు అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను పిల్లరా విస్తరించి మాట్లాడను చాలా కొద్ది సమయం మీతో ముచ్చటించి ముగించేస్తాను ఈరోజు ఒక విధంగా మనందరికీ పర్వదినం కాకపోతే మన మనసులో ఏ కారణం ఉందనేది ముఖ్యం అండి ఎందుకనంటే హేతుబద్ధమైన సంతోషం అనేది మంచిది ప్రేమైన వాళ్ళరా ఒక కారణం ఉండాలి దానికి ఎందుకు ఈ మార్చి చెప్తున్నానంటే కొన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి సిల్లిగా మీరు నవ్వుకోవడానికి మూడు క్రియేట్ చేయడానికి చెప్తున్నాను ఒక యూట్యూబ్లో వీడియో చేశారండి వీడియోకి పైన తమ్ములు అంటారుగా ఏం పెట్టారు అని అంటే ఫ్యామిలీ అంతా శాంటాక్లాజ్ డ్రెస్ వేసుకున్నారు ఫోటో షూట్ చేశారు ఫోటో పెట్టుకున్నారు మేము ఇదా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇందులో మీకు క్లారిటీ ఇస్తాము అని రాశారండి ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు మమ్మల్ని ఎక్కడ మీరు క్రైస్తవులు అనుకుంటారేమో మేము ఇదా కాదనేదానికి ఒక మేము ఇదా లేకపోతే ఇది అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇందులో పూర్తిగా మీకు క్లారిటీ ఇచ్చాము నాకు అనిపించింది ప్రియమైన వర్లారా ఏం అర్థం చేసుకుంటున్నారు ఎందుకు అని అంటే సరే వాళ్ళని దృఢం పెట్టుకుందాం కానీ మనం చూద్దాం ప్రేమ అయిన ఎందుకంటే భూమి మీద ఈ దినమును బట్టి బహుగా ఆనందించవలసిన వారు ఎవరైనా అని అంటే ఆయన రక్తంలో కడగబడిన క్రైస్తవుడే అవుతాడు ఎందుకంటే రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు ప్రేమే నార్లారు ఒక లోతైన విషయము ఒక సంవత్సర క్రితం నాకు తెలిసినప్పుడు నిజంగా నేను ఎక్స్ట్రీమ్లీ ఓవర్ మెల్ అవుతా ఉంటా ఉన్నాను అది గుర్తొచ్చినప్పుడు నా మనసుకి ఒకప్పుడు అండి అనాలోచన ఉండేది ఒప్పుకుంటాను ఆ విషయాన్ని కానీ ప్రభువు పుట్టియున్నాడు అన్న మాటలో ఉన్నటువంటి తాత్పర్యము ఆ భావం తెలిసిన తర్వాత ఇది మనిషి చేయలేడు అనిపించింది ప్రేమే ఎందుకు మీరు ప్రభుని నమ్ముకున్నారు అంటే మీ దగ్గర కారణం ఏముంటుందండి ఏముటి ఎందుకు ఏం మాట్లాడుతున్నాను అంటే ఈరోజు ఒక ఒక ప్రశ్న ఉందండి భారతదేశంలో పుట్టారు మీకు ఈ గడ్డ అంటే అభిమానం లేదు ఈ జాతి అంతే మీకు కొంచెం కూడా ప్రేమ లేదు ఈ గడ్డకు ఈ జాతికి చెందన వాళ్ళని నమ్ముకున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఒత్తిడి ఉంటుందండి బయట నిజమే నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నానండి ఇదే ప్రశ్న నన్ను ఒక వ్యక్తి సూటిగా నన్ను పట్టుకొని అడిగితే నేనేం సమాధానం చెప్తాను ఈ యేసును నువ్వు నమ్ముకున్నావు ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏం చెప్తాం మనం లేదు లేదు నాకు చాలా గొప్ప అద్భుతం చేసి ఉన్నాడు కార్యం చేసి ఉన్నాడు ఎక్స్ వై చెప్ చెప్దామా మనకంటే వంద రెఫరెన్సులతో రెడీగా ఉన్నారండి వాళ్ళు కూడా మాకు మా దాంట్లో ఇది జరిగింది మా దాంట్లో అది జరిగింది ఇంకోటి జరిగింది మనం ఏది చెప్పినా దానికి ఇంకొక కారణం చెప్పే అంత సులువుగా ఉన్నారు నేను మనసులో బాగా ఆలోచించుకుంటున్నానండి అసలు నేను ఎందుకు నమ్ముకున్నాను ఈ ప్రభువుని నేను ఎందుకు నమ్ముకున్నాను నిజమండి ఇది నాకు ఎప్పుడు కలిగింది అని అంటే నా పాప జీవితం మీద నాకు వెలుగు అర్థమైన తర్వాత నా ప్రభువుని నేను ఎందుకు నమ్ముకున్నా నాకు స్పష్టంగా అర్థమైపోయిందండి నేను బాగా చెప్తాను ప్రేమే ఇది నా హృదయం నుంచి చెరగని మాట నేను ఈరోజు నా ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే ఒకే ఒక్క మాట చెప్పగలనంటే ధైర్యంగా ఆయన చేసిన త్యాగమును బట్టి క్రీస్తు పుట్టి ఉన్నాడన్న ఈ మాట వెనక ఏమున్నది అంటే సాక్రిఫైజ్ ఉన్నది ప్రేమే ఒక క్రైస్తవునిగా మనకు ప్రభు త్యాగం అనగానే ఆయన సిల్వ మరణం గుర్తొస్తుందండి నాకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే పరమందు దేవాది దేవునిగా ఉన్న ప్రభు అయిశి క్రీస్తు వారు తనను తాను రిక్తిని చేసుకొని మనిషిగా పుట్టాలనుకున్న నిర్ణయంలోనే నా ఆలోచనలో చాలా పెద్ద త్యాగం ఉన్నది అనేది నా అభిప్రాయం ప్రేమైన అల్లరా ఎందుకే మాట చెప్తున్నా అంటే లోకంలో దేవీ దేవతలు అనేవారు చాలామంది ఉన్నారండి వారందరూ మనుషుల నుంచి అర్పణలు కోరుకునేవారే తప్ప మనుషుల కోసం తమ జీవితంలో వారు చేసిన అర్పణలు వెతికినా కనపడవు నా మాట అబద్ధము కాదు సమాజంలోనికి వెళ్ళి మనం పరిశీలన చేస్తే తెలిసిపోతుంది మరి ఎందుకు యేసుక్రీస్తే ఇంత గొప్పవాడు ఎందుకు ఇంత గొప్పవాడు అని అంటే ఆయన చేసిన త్యాగం మనకేమనిపిస్తుంది అంటే నాకు కూడా తెలియదండి అందులో అంత ట్రూత్ అంత సత్యముందని యేసుక్రీస్తు మనిషి కొరకు పుట్టి ఉన్నాడన్న దాంట్లో సింపుల్ అనుకున్నాను ప్రేమైన వాళ్ళరా కానీ ఒక సంవత్సరం కాలం క్రితం తెలిసింది ఏమిటి అని అంటే ఒక్కసారి ఆయన మనుష్య దారిగా తగ్గించుకున్న తర్వాత ఆయన తేని కోల్పోయాడు అనంటే దేవునితో సమానముగా ఉన్న స్థితిని కోల్పోయాడు ప్రిమాయణ వర్లార్ అది చాలా సింపుల్ అండి మనకి కానీ ఒక్కసారి అది ఊహల్లోనికి వస్తేనే అందనంత లోతు కూడా ఉంది అందులో దానికి త్యాగం ఉన్న పదం కూడా మనం వాడుకునే భాషలో ఉంది కనుక చెప్పడానికి వీలవుతుంది తప్ప అది కూడా చాలా చిన్నది అవుతుంది ప్రిమాయణ వర్లారె ఎందుకు అని అంటే మన నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఎలా చూస్తామట అంటే వధింపబడిన గొర్రె పిల్లగానే చూస్తూ ఉంటామంట ఇంత సాక్రిఫైస్ ఏంటి ఎందుకు ఒక మాట చెప్తాను ప్రేమ నర్లారా చీకటిగా ఉన్న మన బ్రతుకుల్లో వెలుగు నింపుటకు ఆయన అలా కావలసి వచ్చింది ఈరోజు మన జీవితంలో మనం చూసుకోవాల్సిన గొప్ప స్థితి ఏమిటి అని అంటే మనం వెలుగుగా చేయబడి ఉన్నామండి చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది కానీ మనసు పెట్టి ఆలోచించవలసిన విషయం ప్రేమైన వాళ్ళ వెలుగుగా చేయబడి ఉన్నాము ఆయన మన వంటి ఆకారంలోనికి వచ్చిన రీతిని బట్టి నేను ఈరోజు ఒకే ఒక మాట సంగమైన మీ అందరికీ బలముగా వినిపించాలనుకుంటున్నాను వెలుగుగా బతుకుదాం ప్రేమైన వర్లారు మన బ్రతుకులో వెలుగుగా మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని అందుకే చెప్పినాడు ప్రభు మంతం వెలుగ్గా బతుకుదామండి లోకంతో పోటీ పడి కాదు లోకంలో మనుషులందరూ బతుకుతున్నట్టుగా కాదు వారు చీకటి మరి మీకు నాకు ఏమిటి అంటే వెలుగండి అందుకోసమే ఒక మాట చదవడానికి ఇష్టపడుతున్నాను ప్రేమ యోహాను స్వార్థలు మీరు చూడగలిగితే మొదటి అధ్యాయంలో ఉన్న మాట యోహాను స్వార్థ మొదటి అధ్యాయము నాలుగో వాక్యం మనం చూడగలిగితే నాలుగో వాక్యము ఆయనలో జీవముండేను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఇది కలిగి బతుకుతాం ప్రియమైన ఈ రెండు పదాలు ఎక్కువగా మాట్లాడుకుంటాం అని మనం ఒక క్రైస్తవ బోధలో ఏం కనపడుతుందంటే లైఫ్ గురించి ఉంటుందండి లైట్ గురించి ఉంటుందండి టీచింగ్ ఎక్కువగా జీవం గురించి మాటి మాటి మాట్లాడుకుంటాం వెలుగు గురించి మాట్లా మాట్లాడుకుంటాం కానీ రెండింటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు మనతో అవి మనం కలిగి బతకవలసినవి మనలో జీవం ఉండాలి మనలో వెలుగు ఉండాలి ప్రియమైన ఈ రెండు దేనికి నిదర్శనంగా ఉన్నవి అని అంటే మన ప్రభువు మన కొరకు పుట్టి ఉన్నాడనడానికి నిదర్శనం ఇవి ఇవి జరుపుకునేట కంటే అండి నోటితో చెప్పుకునేట కంటే శ్రేష్టము ఇవి మనం కలిగి బ్రతుకుట యొక్క పిలుపుని నిన్న సంగమైన మీ అందరికీ ఇస్తున్నాను నన్ను కూడా కలుపుకొని ఎందుకనంటే ఆయన పుట్టి ఉండటం అనేది చాలా గొప్ప విషయం ప్రియమైన అర్లరా కానీ బాగా బాధ కలిగించేటువంటి విషయం కూడా ఏమిటి అంటే ఎందుకు ఇస్రాయల్ ఎందుకు గుర్తుపట్టలేదు అనేది చాలా బాధ అండి నాకు కూడా నిజం ఎందుకు వారెందుకు గుర్తుపట్టలేదు ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మనము ఇక్కడుండి యేసుక్రీస్తు నిజంగా మన కొరకు లోకరక్షకునిగా పుట్టి ఉన్నాడని మనం అంగీకరించి సంతోషగానాలతో స్తోత్ర గీతాలతో స్థుతిస్తూ ఆనందంగా ఉన్నాం కదా అదే జాతి వారి మధ్యనే పుట్టాడు వారి మధ్యనే పెరిగాడు వారి మధ్యనే సూచక్రియలు చేశాడు అద్భుతాలు చేశాడు ఎన్నో మహత్కార్యాలు చేశాడు ఎందుకు గుర్తుపట్టలేదు వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి వాళ్ళకి వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏ ఎక్స్పెక్టేషన్స్ అని అంటే దూత చెప్పింది ఒక మాట ఏమని చెప్పింది అని అంటే యుధుల రాజు అన్నాడు యుగ యుగములు ఆయన సింహాసనాశినుడే వెళ్తాడు అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో ఏమిటో ఉందంటే ఒక రాజు అపియరెన్స్ కోరుకుంటున్నారండి ఆయనని ఒక రాజు రాజు వస్తే ఎలా వస్తాడు చెప్పండి సరే ఇప్పుడంటే కొంచెం టర్మ్ మారింది కానీ వెనక్కి వెళ్ళాం అనుకోండి రాజు వస్తే ఎలా వస్తాడు ఒక ఒక అంటే ఒక స్పెషల్ హార్స్ అనమాట అంతే ఒక విధంగా సరే తీసుకుందాం తెల్లటి గుర్రం మీద బయలుదేరుతాడు కదా రాజు అని అంటే సంచారానికి లేకపోతే పట్టాభిషేకానికి ఏ విధంగా వస్తాడు తెల్లటి గుర్రం మీద మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకొని దర్పంతో డాబుతో సంచరిస్తాడు ఆ ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ఉన్నారు కానీ వారిని అలా కనపడకపోయేసరికి కాదనుకున్నారు కానీ ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆయన రెండవ రాక్కడ ఎగ్జాక్ట్గా యూదులు కోరుకున్నట్టే ఉండబోతుంది ప్రేమ వాళ్ళ అక్కడికి తీసుకెళ్ళడానికి మాట చెప్తాను ప్రకటన గ్రంథం మళ్ళీ అదే ఓల్డ్ స్టోరీ అంటే అంతే ఇంకా ఈ పుస్తకం అయిపోయేంత వరకు మీకు విసుకొచ్చిన మనం ఇందులోనే సాగుతాం అంతే ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలోనికి మీరు రాగలిగితే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మనం నిన్ను ముగించుకున్న భాగం నుంచి ముందుకు సాగుదాం ప్రేమ అయిన పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి చివరి వరకు ముందుకు సాగిపోదాం అండి ప్రగణ గ్రంథము పదకొండో అధ్యాయం పంతొమ్మిది నుంచి మరియు పరలోకము తెరవబడిట చూచితిని అప్పుడు దిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయిచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి రక్తంలో ముంచబడిన లేకపోతే రక్తం చిలకరింపబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండను మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించిరి జనములను కొట్టుటకి ఆయన నోట నుండి వాడిగల కడ్గము బయలుదేరి వెలుచున్నది ఆయన ఇనుపదండంతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యు దేవుని తీక్షణమైన ఉగ్రతైన ఉన్న మధ్యపుత్ర తొక్కును రాజులకు రాజును ప్రభులకు ప్రభునను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను రాయబడి ఉన్నది ఒక పేరెంట్స్ అండి ప్రభు రాపోతున్నటువంటి రాకకు సంబంధించినటువంటి దృశ్యము చెప్పబడుతుంది వాస్తవానికి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చెప్పబడుతున్న ఈ వివరణ అంతా యూదులు మొదటిసారి యేసుక్రీస్తు రావాలనుకుంటున్నప్పటి నుంచి కోరుకుంటున్నదండి కానీ ఆయన ఏం చేశాడు అని అంటే గాఢద మీద వచ్చేశాడు అండి ఒక సైన్య సమూహంతో ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా సైన్య సమూహంతో వస్తాడని కోరుకున్నారు ఒక చిన్న గుంపుతో ఒక చిన్న గుంపుతో మట్టలను పట్టుకొని వెంబడించుకుంటూ చేశారు నిజంగా ఒక విధంగా ఏ విధంగా అంటే రక్తము చిలకరింపబడినటువంటి వస్త్రము ధరించుకున్నామని ఒక ఆర్భాటపు ప్రదర్శన కోరుకున్నారు కానీ ఆయన ఎలా వచ్చేశాడు అని అంటే వారి ఎద్దున్న ఉన్న అన్నీ పరుస్తుంటే వాటి మీద నడుచుకుంటూ వచ్చేసాడు ఎందుకో ఇది వారు జీర్ణించుకోలేకపోయారండి ఇంకా విధంగా చెప్పాలి అంటే అప్పుడు రక్షకుడుగా స్వస్థపరచువానిగా వచ్చాడు ప్రియమైన వర్లారు కానీ వారు కోరుకుంటుంది ఏమిటంటే రాజుగా దుష్ట సంహారం చేసే చంపేవాణిగా రావాలని వారు కోరుకుంటున్నారు కలవలేదండి కానీ ఒక సంతోషకరమైన మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైన వర్లర్ వారు రెండు వేల సంవత్సరాల కాంచి ఇంకా వెనక్కి వెళితే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రాక భవిష్యత్తులో మనం చూడబోతుంది వారందరూ కోరుకున్న రీతిగా ప్రభు రాబోతున్నాడు ఇక్కడ కొంచెం ఈయన అపీరెన్స్ మనం చూడాలి ప్రియమైన ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్గా లేదండి ప్రభు రాక అంత సాఫ్ట్గా లేదు అసలు చాలా గంభీరంగా ఉందండి ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ అయినవర్లారా తనను తాను ఎంతగా అప్పగించుకున్నాడు అనంటే జనులు ఆయనను ఏం చేయడానికైనా సమ్మతించిన వానిక తనను తాను అప్పగించుకున్నాడండి కానీ రెండోసారి వచ్చినప్పుడు అట అప్పగి అప్పగించుకునే అవకాశమే లేదు ప్రేమ ఇక ఇంకొక స్థిరంగా చెప్పాలి అంటే ఆయన చేసిన సంహారంతో ఆయన ధరించుకున్న వస్త్రమంతా ఎరుపెక్కిపోయిందంట చిలకరింపబడిన రక్తంలో ముంచిన వస్త్రం ధరించుకున్న వాని ప్రదర్శన కనపడుతుంది ఎందుకు ఇంత గంభీరంగా మీతో పంచుకుంటున్నాను అని అంటే రేపు మనం సిద్ధపడుతూ ఎదుర్కోబోతున్న ఆ రాజు ప్రేమ వాళ్ళరా మనం ఎరిగినట్టుగా ఉండబోడు ఆయన ఆయన రాబోతున్నట్టుగా ఉంటున్నాడు మనం ఎరిగినట్టుగా ఉండడండి ఎందుకంటే అండి అంటే మనం కూడా ఒక ఫ్రేమ్ తయారు చేసామండి ప్రభుకి అచ్చు ఆ అచ్చులో ఏం పోస్తే అది బయటకు వస్తుంది అన్నట్టుగా ఆ ఫ్రేమ్లో అలా పోస్తూ అలానే కోరుకుంటున్నారు ఈరోజు క్రైస్తవంలో ప్రభువుని ఆయన అలా రాడటండి తెల్లని గుర్రము నెక్కి బయలుదేరతాడేట ప్రేమైన వాళ్ళ విధంగా తెల్లని గుర్రము దేనికి గుర్తుగా ఉందని పండితులు చెప్తుంటారంటే జయించిన రాజుకు గుర్తు అండి తెల్లని గుర్రము జయించిన రాజు ఇప్పటికీ మనం మనకు తెలియదండి ఆ పదం యొక్క ఫీలింగ్ మనం రీచ్ అవ్వాలి నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారం చదువుకుంటున్నాం ఆ పదాన్ని టర్మ్ని రేపు చూస్తూ ఉండే విజువల్గా ఆయన ఇలా ఉంటాడు ఎందుకనంటే ఆ మూడో అధ్యాయం ఇరవై ఒకటిలో ఉన్న మాట మాటి మాటికి చదువుకొని ఇక నేను జయించి నా తండ్రి కుడి పౌరుషం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వాడును కూడా నాతో పాటు తండ్రి సింహాసనం కూర్చుండున్న మాట చదువుకుంటున్నాం జయజీవితం మనకు తెలియటం లేదు కానీ రేపు చూస్తాం ప్రియమైన జయించిన వాడు ఏ విధంగా ఉంటాడంటే ఆ తెల్లని గుర్రం మీద కనబడుతున్నాడు అంతేకాదండి అక్కడ ఇంకా కొన్ని మనం మాట్లాడుకోవాలి ఆయన కొన్ని టైటిల్స్ చెప్పబడుతున్నాయండి ఆ పంతొమ్మిదో పదకొండవ వాక్యంలోనే ఆయన తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుని ఉన్నవాడు ఆయన టైటిల్స్ చెప్తా నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు ఆయనకు ఎలాంటి టైటిల్స్ ఉన్నాయి అంటే నమ్మకమైన వాడట సత్యవంతుడట వెంటనే ఆయన అపీరెన్స్ చెప్తున్నాడండి వెంటనే ఆయన అపీరెన్స్ చెప్తూ ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వంటివి శిరస్సు మీద అనేక కిరీటములు ఉండను ఆయన అపీరెన్స్ ఎలా ఉంది అని అంటే అగ్ని జ్వాలలు కలిగి బయలుదేరుతున్నాడు ప్రేమ రెండు రకాలుగా అండి రెండు రకాలుగా ఒక విధంగా ప్రతికారం చేయనప్పుడు కోపంతో నిండినటువంటి దృశ్యం కనబడుతుంది రెండోది ఏం కనబడుతుంది అని అంటే అపవిత్రతను అవే అవిధేయతను పాపమును ఏమాత్రం కూడా ఓర్వలేనటువంటి తనంత దహించేటువంటి అగ్ని కలిగిన వాడిగా కనపడుతుంది ఎందుకంటే ఉపేక్షించేవాడుగా రావట్లేదు ఇక వచ్చేట ఆయన ఎక్స్క్యూజెస్కి అండి మనం చెప్పేటువంటి నిరుత్తరులై ఉన్నారు అంటాడు కదా మన ఎక్స్క్యూజెస్కి ఏమాత్రం కూడా చోటు ఇచ్చేవాడిగా రావటం లేదు అందుకోసం పరిశుద్ధ గ్రంథం కూడా మనతో చెప్పిన మాట ఏమిటి అని అంటే రేపు ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు తీర్పుకు ఎవరిని నియమించాడట అంటే ఏసుక్రీస్తుని నియమించాడటండి రెండు మాటలు చూద్దాం దానికి సంబంధించి మొదటి మాట చూడండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం చూడగలిగితే మీరు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యము ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు ఎందుకు అంత పర్టికులర్గా రాస్తున్నాడు ఒక మనుషుని చేత రేపటి రోజున మనం చెప్పబోయేటువంటి కారణాలన్నిటికీ రెఫరెన్స్ ఆయన ఉంటాడండి లేదు ప్రభు నీకు తెలియదు నేను ఈ కారణాన్ని బట్టి ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే నీ మనిషిని కదా నువ్వు దేవుని కదా అంటే వెంటనే తన కుమారుని చూపిస్తూ ఇంకా ఎక్స్క్యూజ్ లేదండి అక్కడ లేనే లేదు ప్రియ వాళ్ళ ఎందుకనంటే మాట చెప్తానండి నిజంగా ఇప్పుడే ఇన్ని కారణాలు చెప్తున్న మనిషి రేపు చెప్పడానికిన్నారా దేవునికి బోల్డ్ అనే కారణాలు చెప్తామండి మనం సిచ్యువేషన్ రాలేదు కనుక మన మెదడు పని చెప్పడం లేదు కానీ సిచ్యువేషన్ క్రియేట్ అయితే ఇది ఓపెన్ అయితే ఎన్ని ఎన్ని అట్లా మనకి రేపు మాత్రం ఎక్స్క్యూజెస్కి అసలు ఏ మాత్రం కూడా ప్లేస్ ఇచ్చేటట్టుగా లేడు అయినా రోమిలకు రాసిన పత్రిక ఇంకొక వాక్యం కూడా దాని దృఢపరుస్తున్నటువంటి రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఇక్కడ కూడా మాట ముప్పై నాలుగవ వాక్యము శిక్ష విధించువాడు ఎవడు చనిపోయినా క్రీస్తు ఏసే ఎందుకు ఆయన్ని ఆయన్నే రిఫర్ చేస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తే ఇక మనం కారణాలు చెప్పడానికి లేదటండి ఎందుకనంటే మనకు నిర్దిష్టంగా బైబిల్ చెప్పింది ఏంటంటే ఆయన మన వంటి స్వభావం కలిగిన వాడే ఆయన మనవలై అన్ని విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు కదా మరి మీకు నాకు మీకు నాకు ఆయన మన బలహీనతలను ఎరిగిన వాడే మనకు సహాయం చేయ సిద్ధముగా ఉన్నాడు ప్రియమైన వర్లరా కానీ ఈరోజు పాపమును మానుకోలేని స్వభావం కలిగిన క్రైస్తవుడు చేస్తున్నది ఏమిటంటే పాపమును తీర్చుకుంటున్నాడు కానీ ప్రభు అంటున్నాడు నన్ను సహాయం అడుగుంటే నిశ్చయంగా నీకు చేసేవాడిని సహాయమయడని కారణాన్ని బట్టి ఎందుకు చేశానో నువ్వు నువ్వు నేను రేపు చెప్పబోతున్నటువంటి ఎక్స్క్యూజ్ని బట్టి ప్రభు ఉపేక్షించాడంట అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడుగా అనేక కిరీటములు ధరించుకున్నవాడిగా ఆగమనం కనపడుతుంది ఆయనది ఇంకొంచెం ఉందండి ఇంకొంచెం ఉంది వెళ్దాం ప్రకటన గం పంతొమ్మిదిలోనికి మీరు రాగలిగినట్లయితే ఇంకా ప్రభు యొక్క దృశ్య ఆ దర్శనమును మనం ఇంకా లోతుగా చూడగలిగితే ఈరోజు మన హృదయంలో నింపుకోవాల్సిన సాదృశ్యం ప్రేమ అయినవర్లారు ఎందుకు అని అంటే ఇంతకాలం మనం చూసింది మనకిష్టమైన ప్రభు అండి కానీ రేపు మనం చూడబోతుంది తండ్రికి ఇష్టమైన ప్రభువు ప్రేమైన ఆయన నిజము ఆ మాట మనం నమ్మాలి ముందు ఇష్టం లేదా అంటే ఇష్టం ఉన్నదండి ఎందుకు ఇష్టం ఉన్నది మనల్ని ఇష్టపడ్డాడు కనుక ఆయనను నలగొట్ల ఇష్టమైంది ప్రియమైన వాళ్ళరా కానీ రేపు రాబోతుంది ఎలా అంటే తండ్రికి ఇష్టమైన తండ్రి మహిమ కలిగిన వాడే రాబోతున్నాడు ఆయన అది మనం గుర్తుపెట్టుకోవాలి అది ఓర్వలేని స్థితి అండి మనం అంగీకరించగలిగితే కానీ పదకొండు నుంచి మళ్ళీ నుంచి మరి పరలోకం తెరవబడినుట చూచి తిని ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయిచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన విధానం కూడా ఎలా ఉంటుందట అంటే నీతిని బట్టి ఆయన విమర్శ లేకపోతే ఆయన ఆయన జడ్జ్మెంట్ అనుకోండి ఆయన తీర్పు తీర్చే పద్ధతి ఎలా అంటే నీతిని అనుసరించి ఈరోజు కూడా చాలామంది యుద్ధాలు చేస్తున్నారండి మన కళ్ళ ముందు కూడా చాలా జరుగుతున్నాయి మన పూర్వం కూడా చాలామంది రాజులు యుద్ధాలు చేశారు కానీ ఏ రాజు చేయింది ఏది ఏ దేన్ని ఆధారం చేసుకునే తెలుసా నీతిని ఆధారం చేసుకొని యుద్ధం చేసిన రాజు లేడం వాస్తవానికి మీరు ఎవరి చరిత్రను చదివినా ఎంత గొప్ప రాజుల ముందు పెట్టుకున్న అలెగ్జాండర్ని పెట్టుకుంటారో నెపోలియన్ పెట్టుకుంటారో ఇంకెవరిని పెట్టుకుంటారు నీతిని అనుసరించి యుద్ధం చేసిన వారు కాదు వారు కానీ ఈ రాజు మాత్రం ఏ విధంగా విమర్శ చేయబోతాడటంటే కేవలం నీతిని ఆధారం చేసుకొని నీతికి ఒక స్వభావం ఉన్నది ప్రేమ అయిన నీతికి ఉన్న స్వభావం ఏమిటంటే అది కంటికి కనపడిందాన్ని మాత్రమే నమ్మదండి చెవికి వినపడిన అని మాత్రమే నమ్మది ప్రేమ అయిన హృదయ అంతరాలను పరీక్షించి తీర్పునిచ్చేది నీతి అందరం దొరికే అవకాశం ఉన్నది మారకపోతే ఈరోజు స్థిరంగా మీరు నేను వినవలసిన మరలా మాట ఏమిటి అంటే మనం మారాలన్న నిర్ణయం స్థిరంగా తీసుకోకపోతే నేను రోజు మారుతున్నానంటే ఇంకొంచెం ఇంకొంచెం మారడానికి పిలుపు ప్రేమైన వాళ్ళు మీకు నాకు మారాలన్న ఈ నిర్ణయం ఇంకా స్థిరంగా తీసుకోకపోతే రేపు ఆయన తీర్పు తీర్చేటప్పుడు నీతిని అనుసరించే తీర్పు తీరుస్తాడు మన హృదయంతరాలు బయటకు తీసుకొచ్చే తీర్పు తీరుస్తాడు ఎదుర్కోబోయేది ఏంటండి మనం రేపు ఒకప్పుడు నా ఆలోచనలో ఇలా ఉండేది ప్రేమ అని ఎందుకు అని అంటే ఇది క్లియర్ అంటే నిర్దిష్టంగా చూడాలండి బైబుల్ ప్రేమ గురించి చాలా తక్కువ చెప్పిందండి ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు ఆ మాట నిజం ఎక్కువ చెప్పిందని ఎక్కువ బోధ చేసామండి తక్కువ చెప్పింది తీర్పు గురించి ఎక్కువ చెప్పిందండి నిజం నేను మీరు జాగ్రత్తగా బైబుల్ చూస్తే అదే కనబడుతుంది ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఇంకా బాప్తీస్ తీసుకున్న దగ్గర నుంచి మనం ప్రేమ నుంచి డిపార్ట్ అవుతూ ఉంటామండి జడ్జ్మెంట్గా అరవెల్ అవుతూ ఉంటామండి మన లైఫ్ మన క్రైస్తవ జీవితం పోయే ప్రయాణం ఎలా ఉంటుందంటే ప్రేమ నుంచి డిపార్ట్ అవుతూ తీర్పు దగ్గర అవుతూ ఉంటాం ప్రేమైన వాళ్ళరా కానీ ఇది రివర్స్ ఉందండి పోర్షన్ ఇప్పుడు మనందరి ఆలోచనలో దేవుడు ఆలో దేవుడు ఎలా ఉన్నాడని ప్రేమ దగ్గరే అత్తుకున్నాడు అనుకుంటున్నారండి అందరూ కానీ ఆయన మనం చూడవలసిన విధానం ఏంటంటే మనం అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతున్నామండి ప్రభుత్వం నడుచుకుంటూ ఏ దినముకు దగ్గర అవుతున్నాము అని అంటే హితవత్సరానికి కాదు ప్రేమైన ప్రతి దండన దినమునకు దగ్గర అవుతున్నాము అందుకోసమే ఆలోచించవలసింది ఏంటంటే రేపు మనం కోరుకున్నట్టుగా ఉండడు మనం ఊహిస్తున్నట్టుగా ఉండడు ప్రభు ఆయన అనుకున్నట్టుగా ఉండబోతున్నాడు గంభీరంగా ఆయన అంటున్నాడు నేను నీతిని పట్టి విమర్శ చేయడానికి రాబోతున్నాను వెంటనే ఆ ప్రొసీడింగ్లో ఉన్నది ఆయన నేత్రములు అగ్నిజాలలో వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండను రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎందుకంటే మనకు నాలుగు పదాలు ఐదు పదాలు పది పదాలు సరే మ్యాక్సిమం అంటే ఒక ఇరవై పదాల పేరున్న పేరు తెలుసు కానీ మనం నమ్మిన మన ప్రభువుకు మాత్రం ప్రేమ అయిన వాళ్ళరా ఎన్ని నామములు కలిగి ఉన్నాడు అని అంటే ఆయన సుమారుగా రెండు వందల యాభై వరకు ఉన్నారని బైబుల్ పండితులు చెప్తుంటారు రెండు వందల యాభై కాదు ఇంకొక పేరు అంటున్నాడు అది నాకు తప్ప ఇంకవ్వని తెలియని పేరు కూడా ఒకటి ఉంది ఎందుకంటే మన పాటలు పాటల కోసం వెతుక్కుంటున్నాను ఛానల్ని అన్ని అన్ని పాటలు ఒక దగ్గర పెట్టుకొని నేర్చుకోవాలని రాసుకుంటూ అంటే చూ యూట్యూబ్లో ఉన్నవన్నీ ప్లేలిస్ట్లో పెట్టుకుంటున్నాను చాలా బాగుపడుతున్నాడండి పడుతున్నాడు ఒక ఆయన కానీ చిత్రంగా అండి ఎక్కడ ఏసు వచ్చినా ఒక టైపు హిబ్రూ పదంతో పలుకుతున్నాడు అండి ఆయన యేసు అని పలకటం లేదండి అసలు అవాడ యేసుతో టీవీ గాను పోదు యేసువతో ఏసువాతో టీవీ గాను పోదమం అది విన్నాడు నాకు డిఫరెంట్గా ఉందండి సౌండింగ్ ఎందుకంటే బాగా యేసు అన్న పదానికి మనం ట్యూన్ అయ్యేసరికి బాగా పాడుతున్నాడు కానీ ఆయన ఆ పదాన్ని ఆయన ఒక రకంగా పలుకుతున్నాడు అది వినగానే ఇదేంటి అప్పుడు అనిపించింది ప్రేమేనా ఎందుకంటే నామములతో కొట్టు ఆడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి సమాజంలో మనం ఉన్న సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే లేదు లేదు పర్టికులర్ ఈ పేరే పర్టికులర్ ఆ పేరే కానీ ప్రభు అంటున్నాడు ప్రేమేనా నా పేర్ల గురించి మీరేం కొట్టుకుంటారు మీకు ఎవ్వరికి తెలియని నామం కూడా నాకు ఒకటి ఉంది అని అంటున్నాడు అది నాకు మాత్రమే తెలుసు బహుశా వారు ప్రకటన గ్రంథాన్ని మిస్ అవుతుంటారు కావచ్చు ప్రేమైన వాళ్ళు ఎందుకో అందుకోసమే కొట్టుకుంటారేమో అనిపిస్తుంది అండి అదో డైలమా ఇప్పుడు ఆ వ్యక్తి ఛానల్ నిలో ఉన్న పాటలను తీసుకోవాలో వద్దా అని బా పాడుతున్నాడు అండి చిన్న సెక్యూరిటీ గార్డు ఎక్కడ అవకాశం దొరికినా చక్కగా వీడియోలు చేస్తున్నారు కానీ చాలా విచిత్రం అనిపించిందండి ఎందుకు ఇంత పర్టికులారిటీ ఇంత ఖచ్చితంగా లేదు ఇలానే ఉండాలని ఎందుకు ఈ స్వభావం మనకి కానీ ఎందుకనంటే ఇక్కడ చూస్తున్న ఈ దృశ్యంలో ప్రభు ఎలా ఉన్నాడు అని అంటే తన నామం గురించి మాట్లాడుతూ అది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అలాంటి పేరు కూడా ఉందటండి ఆయనకి ఇంకొంచెం ముందుకెళ్ళగలిగితే పదమూడు వాక్యంలో రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబరించుచుండ్రి జనములను కొట్టుటకు ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలుదేడల్చున్నది ఆయన ఇనుపదండంతో వారిని ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత మద్యపు తొట్టిన తొక్కును ఆ టైటిల్ చూడండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు నన్ను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది యోహాన్ గారు చూస్తున్నా కానీ ఇంకొక దృశ్యం ఏం రక్తంతో తడిచిపోయిన వస్త్రంతో ఉన్నాడటండి ఆయన ఒక విధంగా ప్రియమైన వర్లారు దీన్ని ఇక్కడున్న సందర్భంతో ఆలోచించి పెద్దలు చెప్పిన మాట మనం కూడా ఆలోచిస్తే దొరికేటువంటి మాట ఏంటంటే ఆయన చేసిన శత్రు సంహారం చేత ఆయన ధరించుకున్న తెల్లని వస్త్రం అంతా ఎరుపెక్కిపోయింది అంత మ్యాసివ్ కిల్లింగ్ ఏం చేశాడు ఆయన అదే ఇప్పుడు మనం చూడాల్సింది అంత అంటే గభీరంగా ఎంతమందిని ఎవరిని చంపాడు ఆయన ఎవరిని చంపాడో కింద చెప్తుంటాడండి ఇక ఎందుకంటే గెసమనే తోట సందర్భం మనకు గుర్తుకు రావాలి ప్రియమైన వాళ్ళరా ఎందుకంటే ఈ సమయంలో పేతురు కూడా మనకు కొంచెం మనకు కొంచెం పాఠాలు నేర్పిస్తుంటాడు ఏమనుకుంటుండొచ్చా అండి పేతురు గారు కత్తి తీశాడు అంటే బయటికి ఏమనుకుంటుండొచ్చు చెప్పండి సింపుల్ థింగ్ ఎందుకనంటే మనకు ఒక పిక్చర్ ఉంటుందండి నాకు తెలిసి ప్రేమైన వాళ్ళు ఉద్దేశపూర్వకంగానో లేకపోతే టెంపర్ అవుట్ అయ్యో ఎవరిని కూడా ప్రభు గాయపరిచింది ఆయన జీవితంలో లేదండి ఆస్కారమే లేదు నిజమే నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన ఆయన అయినన్నమాటే ఆయన చూస్తున్న అంతసేపు పేదరిగారు ఏమనుకోని ఉండొచ్చు ఏదైనా పెద్ద కష్టం వస్తే రేపు నేను ఆదుకోవాల్సిందే నేనే నేనే ఆదుకోవాలి అంత ఆలోచించాడంటే మరి ఎందుకు అంత అంత కోపంతో కత్తి బయటికి తీశాడు ఆయన ఎందుకు ఆ సందర్భం చెప్తున్నానంటే అప్పుడు పేతురితో ప్రభు ఒక మాట అన్నాడు నేను ఆజ్ఞాపిస్తే ఎంత మంది దిగుతారో నీకు తెలుసా పేతరు మనకు బైబిల్లో ఉన్న వర్డ్ ప్రియమేను పన్నెండు సేనా వ్యూహములు డెబ్బై రెండు వేల మంది దూతల్ని ఇప్పుడు దింపగలను నేను ఎందుకంటే ఆ సమయంలో ప్రభుని చూడగానే ఎలా ఉంది అని అంటే పేతరు గారు ఆలోచన బలహీనునిగానే ఉందండి ఒప్పుకోవాల్సిన సత్యం కానీ ఇప్పుడు మనం చూస్తుంది ప్రేమ వాళ్ళరా ఆయన తన సైన్యంనంతా సమూహంనంతా ఏర్పాటు చేసుకొని వస్తున్నాడు ఆయన వెనక తెల్లని వస్త్రములు ధరించుకొని సంచరిస్తున్న గుంపు ఉందట అండి కానీ ఆయన చేసింది ప్రేమేనా వల్లరా ఇక పదిహేడు నుంచి మనం చూడగలము రాజు వచ్చి జరిగిన దాంట్లో చెప్తున్న భాగం చూడగలిగితే పదిహేడు నుంచి మరి ఒక దూత సూర్యబింబంలో లేకపోతే సూర్యునిలో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రెల మాం గుర్రంల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి మాంసమును తినటై దేవుని గొప్ప విందుకు కూడి అని ఆకాశ మధ్య మందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను సరే ఒక విధంగా మనుషులను బిక్క తినగలిగే శక్తి దేనికి ఉందంటే రాబందుకే ఉందనుకుందాం అండి ఆకాశంలో ఉన్న రామం రాబందులన్నింటినీ పిలుస్తుంది అద్భుత ఎందుకంటే ఒక దేవుని గొప్ప విందు ఉంది ఇక్కడ ఉన్నది ఒక విధంగా అండి అంటే మనం తినేటువంటి ఫుడ్ ఫీస్టింగ్ కాదండి మానవ మాంసంతో గుర్రముల మాంసంతో నిండి ఉన్నటువంటి ఒక గొప్ప విందు ఎందుకు జరిగింది అంటే ఒక పెద్ద యుద్ధపు సంహారంలో కనపడుతున్నటువంటి శేషం ప్రియమైన వర్లదంతా ఎంత మందున్నారు అంటే కొద్దివారు గొప్పవారు గనులు రాజులు సహస్రాధిపతులు ఒక పదంతో చెప్పాలంటే ఆ మహాబబులోను పట్టణము ఆధారం చేసుకొని లోకం ఏలినటువంటి వారందరినీ సంహరించుటకు ఆయన రేపు దిగబోతున్నాడు ఎవరిని వదిలిపెట్టేటట్టు ప్రియమైన వర్లరా అందుకోసమే కావచ్చు అండి ప్రతి క్రైస్తవుడు గొప్పగా పాడుతాడు ఆ రోజు ఎందుకంటే ఆయన నామం ధరించుకున్నా ఎవరిని ఈ ఈరోజు సమాజం నిజం ప్రియమైన వాళ్ళరా ఎవరిని మనశ్శాంతిగా బతకనివ్వలేదు ఎవరిని ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించుకొనివ్వలేదు అన్ని దూరం చేసిందండి ఇంకా రాబోతున్న దినాల్లో ఇంకా చాలా దూరం చేస్తుంది కూడా క్రైస్తవునికి అందుకోసమే ప్రతీకారం తీర్చుకున్నట్టుకు రాబోతున్నాడు ఆయన అందుకోసం ఇప్పుడు ఆయన గాడిద మీద కాదు ప్రియమైన గుర్రం మీద రాబోతున్నాడు ఇప్పుడు రక్షకునిగా కాదు రాబోతుంది ఆయన సంహారకునిగా సంహారకునిగా ఎంతగా ఉంది అంటే ఎంత మందిని చంపాడట అంటే ఆకాశంలో ఉన్నటువంటి పక్షులను పిలుస్తున్నాడు దేవదూత పంతొమ్మిదో వాక్యం కూడా మనం చూడగలిగితే మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసిన దాని చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధంకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన కడ్గము చేత వధింపబడి వారి మాంసము కడుపార తినను ఏంటి ఈ సంహారంలో చనిపోయిన ఈ రాజులు సహస్రాధిపతులు గొప్పవారు ధనికులు సామాన్యులు ఎవరు వీరంతా అంటే ఇక్కడ క్లియర్గా ఉంది ప్రియమైన వాళ్ళారు క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని ముద్రకు వేయించుకున్నట్లు మోసగించిన అబద్ధ ప్రభక్తయు వారిని అనుసరించిన సమూహమంతటిని ప్రభు సంహరించబోతున్నారు రేపు ఇలానే ఉండదండి సమాజం దేవుని మీద ఇప్పుడు గెలుస్తున్నట్టుగానే శాశ్వతం ఉండదు ప్రియమైన వర్లారా ప్రభు జయించే ఓ రోజు ఒక రోజు వస్తుంది అందుకోసమేనండి ఒక సేవకుడు చెప్పి మనసులో బాగా నిండిన మాట క్రైస్ట్ మస్ట్ బీ విండికేటెడ్ అంటాడండి ఆయన నిజం ఆయన ప్రభావంతో మహామహిమతో కనపరచబడాలండి మనకు ఇప్పుడు మన పదాల్లోనే ఉందండి మన ప్రభువు గొప్పవాడు అనగానే వ్యతిరేకించేవాడు ఈజీగా తూలని ఆడుతున్నాడు పోరా నువ్వెంత నీ మాట ఎంత ఇట్లే ఉందండి సమాజంలో రేపు ఎలా ఉంటుందో తెలుసా మనం మాట్లాడే సమయం ప్రేమ వాడు చూసే సమయం ఎంత ఘనంగా చూస్తామనంటే ప్రభువుని ఆయన సంహారం చూస్తేనండి అంతా ఇంత లేదు బట్టలంతా ఎరుపెక్కిపోయాయి చిందిన రక్తంతో ఎవరిని సంహరించాడు అనంటే ఏలుతున్నాడు కదా మూడున్నర సంవత్సరములు అంటారా ఏకచక్రాధిపత్యము జగజ్జేత ఇలాంటి పదాలు ఏమైనా పడతాయి కదండి బైబుల్ కూడా వానికి ఒక టైటిల్ పెట్టిందండి జయశాలిగా జయించుతూ వెళ్ళిపోయాను వాడిని రేపు జయిస్తాడు ప్రేమ వాళ్ళరా వాడు కూడా తెల్లని గుర్రం మీద బయలుదేరాడని ముద్రను విప్పగానే గ్రంథం ఏడు ముద్రలు విప్పబడదు మొదటి ముద్రను ఇప్పగానే ఒక తెల్లని గుర్రము బయలుదేరాను దాని మీద కూర్చుని ఉన్నవాడు వీళ్ళు చేత పట్టుకొని జైశాలుగా జయించుటకు బయలు వెళ్ళను మూడున్నర ఏళ్ళు అని ఏలుబాటు చూస్తుంటే ఇక వాళ్ళని ఎవరు ఆపుతారన్నట్టుగానే ఉంది దేవుని పరిశుద్ధులను నలగొడుతున్నాడు దేవుని నిబంధనను తిరస్కరిస్తున్నాడు ఇక అద్దు అదుపు లేకుండా సాగిపోతున్నాడు కానీ ఈ మహాప్రభువు నిజముగా తన మహిమతో తెల్లని గుర్రం మీద బయలుదేరి వచ్చినప్పుడు ఈయన ఏం చేశారంటే అక్రూరం రుగమును సంహరించిన భాగం కనపడుతుంది వానికి సహాయం చేయటకు వాని ప్రతిమకును వాడు తీసుకొచ్చిన ముద్రకు నమస్కరించినట్లు చేయటకు సహాయం చేసిన అభద్ర ప్రవక్తను కూడా వదల్లేదు ప్రియమేనవర్లారా వారిని మాత్రమే కాదు కడమ వారు ఉన్నారు కదా వారిని వెంబడిస్తున్నవారు వారిని కూడా ఏం విడిచిపెట్టలేదు సంహారము చూద్దాం ప్రిమేనవర్లారా దినము కోసం ప్రభువు మనందరం ఎదురు చూడవలసిన రోజు అది ఎందుకంటే ఎప్పుడు ఆయన మహా మహిమతోనూ ప్రభావంతోను నిరూపింపబడాలి ఈ సమాజానికి ఇంకా ఆయన నలిగిపోతున్నవాడు కానీ ఇంకా తృణీకరింపబడుతున్న వాణ్ణి కానీ ఇంకా గేలి చేయబడుతున్న కానీ ఇంకా తిరస్కారం నొందుతున్న వాని కాని ఇంకెంతకాలం చూద్దాం మనం కూడా కోరుకుందామండి అందుకోసం పరిశుద్ధ గ్రంథం మనతో చెప్పింది ప్రతి క్రైస్తవుడు చెప్పవలసిన మాట మరణత ప్రభువ త్వరగా రమ్ము నిజమండి సౌండింగ్ ఉండాలి ఏమోనండి ఇప్పటి నుంచి మనం మన హృదయంలో ఒక విష పెట్టుకుందాం ప్రేమ ఒక కోరిక ఒక డిజైర్ ఏమిటి అని అంటే ఒక విధంగా ఆ దినం ప్రభు మేము ఉండగానే చూడాలని ఆశపడుతున్నాం నేను ఒప్పుకుంటానంటే ఆ దినం వచ్చినప్పుడు రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఆ దినం వచ్చినప్పుడు నేను తేలిపోతాను నాకు తెలుసు ప్రియమైన వాళ్ళరా ఆ నీతి కలిగిన రాజు అగ్ని జ్వాల వంటి కళ్ళు కలిగిన ఆ రాజు ఎదుట నిలబడే విషయంలో నేను తేలిపోతానండి నాకు అర్థమైపోయింది నేను సరితూగాను ప్రియమైన నా పరిశుద్ధత అసలు ఏమాత్రం యోగ్యత లేనిది నిలబడుటకు ఈరోజు ధైర్యంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అని పిలవగలుగుతున్న ఈరోజు రేపు మూగబోద్ది నాకు తెలుసు క్లియర్గా కాన్షియస్తోనే చెప్తున్నానండి ఎందుకంటే నేను ఎరిగిన దానికంటే నా ప్రభువు ఆయన మహిమే వేరు ఆయన పరిశుద్ధత వేరు నేను ఊహించుకొని కోరుకొని నేను వెంబడిస్తుంది చాలా అల్పము నాకు తెలుసు ఆ రోజు మరి నువ్వే తూగన సరితూగనప్పుడు నువ్వే నిలవలేనప్పుడు ఎందుకు కోరుకుంటున్నావు అని అంటే అదే ప్రియమైన వాళ్ళ నేను ఆశపడుతుంది నా హృదయంలో నేను డిజర్వ్ కాదని నాకు తెలుసు నేను అయోగ్యనైనా కానీ యోగ్యుడు తన యోగ్యతను పొందుకోవడానికి ఆయన రావాలి ప్రియమైన వాళ్ళారా నాకైతే బలమైన ఆశ ఉన్నది నిజముగా రెండు సంవత్సరాల నుంచి ఇంక అధికమవుతున్నది అండి నా ఆశ ఏమిటి అని అంటే నా ప్రభువు నిరూపింపబడవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది అది తప్పనిసరిగా జరగాలి నేను చాలా బాగా ఆశపడుతున్నాను ప్రిమైన వాళ్ళారా ప్రియమైన సంగమం మీకు కూడా గుర్తు చేస్తున్నాం చాలా లాంగింగ్తో ఉందామండి ఆయన నిరూపింపబడవాలి కోరుకుందాం ప్రియమైన వాళ్ళు తిరస్కరించే వారుగా బట్ ఒకటి మాత్రం షోర్ దేవుడు తన కుమారుణ్ణి ఖచ్చితంగా తన మహిమ మహిమ ప్రభావములతో పంపింపబోతున్నాడు వచ్చినప్పుడు మాత్రం ఆయన సరళంగా లేడు లేడు ప్రియమైన వాళ్ళ చాలా గంభీరంగా ఉన్నాడు యుద్ధంలో జయకేతనం ఎగరవేసే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా దిగబోతున్నాడు ఆయన సంహారమే ఆయన కళ్ళ ముందుందండి ఇప్పుడు మరి మన పరిస్థితి ఏంటి ఇరవై అధ్యాయంలో మన కోసం మాట్లాడతాడు ప్రిమేనవర్లరా వచ్చి ఆయన ఆ క్రూర మృగమును దాని ప్రతిమను దాన్ని అనుసరిస్తున్న వారందరినీ వారందరినీ ఒక విధంగా ఆయన సంహారిస్తున్న ఆ పరిపాలన అంతా ఎలా ఉంటుంది ఆయన ఏలుబడి ఎలా ఉంటుంది ఆయన రాజ్యమును చేబట్టి ఏం చేయబోతున్నాడు ఇరవై అధ్యాయంలో యోహాన్ గారికి ఒక గొప్ప దర్శనం ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా ఆ దర్శనం కొరకు కనిపెట్టుకుందామండి అది మనకు చాలా లోతుగా అర్థం కావాలి ప్రార్థన కలిగి ఉండండి ప్రియమైన వాళ్ళరా అక్కడే ఆ ఇరవై అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏమిటి అంటే వ్యయంలో పరిపాలన ప్రస్తావన అక్కడే జరిగింది ప్రియమైన వాళ్ళు వచ్చేవారం మనం దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడైన తండ్రి మేము అంగీకరిస్తున్నాం నాయన నీ కుమారుడు ఖచ్చితంగా నిరూపింపబడాలి ప్రభు ఆయన చేసిన అర్పణకు ఆయన చేసిన త్యాగమునకు ఆయన వదులుకున్న మహిమకు ప్రతిగా అత్యధికమైన మహిమతో పరలోకమందునే కానీ భూమి మీదనే కానీ భూమి కిందనున్న వారి ఏ ఒక్కరు నామము కూడా సరిదిగునంత ఉన్నతముగా అందరి నామముల కంటే పైనామం కలిగిన వానిగా హెచ్చింపబడుతూ ప్రదర్శింపబడుతూ కనపరచబడుతూ ఆయన రాక కావాలని మేమందరం ఆశపడుతున్నాం ప్రభు ఇది నిజముగా స్పృహతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి కోరిక దేవ సంగము ఏకీభవించి ప్రార్థించిన మా మొర ఆలకిస్తానని నువ్వు సెలవిచ్చున్నావు ప్రభా నీ కుమారుణ్ణి త్వరగా పంపించుము నీ యొక్క మహిమను నీ యొక్క ప్రభావమును నీ యొక్క నీతిని నీ యొక్క సత్యమును స్థాపన చేసి నువ్వు ఈ లోకమును ఈ ఏలమని మీకు సమర్పిస్తున్నాం ప్రభు దయచేసి మా మనవి అంగీకరించండి ఈ కోరిక మేము కోరుటకు అయోగ్యులము అనర్హులమైనను నిశ్చితమును చిత్తమును బట్టి నువ్వు నిర్దేశించినటువంటి బాధ్యతను బట్టి మేము కోరుకుంటున్నాం నా ప్రభు మేము ఒకరోజు కోరకముండే మా అందరి రక్షణ నిమిత్తం మీ ఈ లోకానికి పంపించున్నావు కానీ ఇప్పుడు మేము కోరుకుంటేనే ఆయన పంపించాలన్న ఆలస్యం మాకు కనపడుతుంది సంఘము ఖచ్చితముగా ఆయన రమ్ము అని చెప్పవాలని మీరు సెలవు ఇచ్చిన్నారు కనుక ప్రభు మేము కోరుకుంటున్నాం నీ కుమారుని త్వరగా మా కొరకు ఈ రెండవసారి పంపించమని నువ్వు విమర్శ చేసి లోకమునకు ప్రతిదండన విధించి నీ నీతిని స్థాపన చేసి నువ్వు ఏలి మా అందరి ద్వారా మహిమ ప్రభావములను పొందుకున్నామని మేము కోరుకుంటూ మా యొక్క స్థుతులను మా యొక్క అర్పణలను మీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ మా ప్రభును ప్రేరక్షకుడైన ఏ నామమున మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఐ మీన్